ఆఖరి వరకు నరాలు తెగిపోయే ఉత్కంఠ భరితమైన మ్యాచ్ నిన్న జరిగిన G20 మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అయితే నిన్న 5వ T20 మ్యాచ్ గెలిచిన భారత క్రికెట్ జట్టు T20 సిరీస్ ను కైవసం చేసుకుంది. నిజం చెప్పాలంటే 5వ T20 మ్యాచ్ కు సంబంధించి తుది జట్టు దగ్గర నుంచి ఆఖరి బాల్ వరకు విరాట్ కోహ్లీ ఆచితూచి అడుగులు వేశాడు. ముఖ్యంగా నిన్న మ్యాచ్ లో జరిగిన భారీ మార్పులు ఇంకెక్కడా జరగలేదని చెప్పుకోవాలి. అయితే మొదటిగా ఓపెనర్ స్థానంలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ సూపర్ గా నడిచాయనే చెప్పుకోవాలి. ఇద్దరు చెరొక హాఫ్ సెంచరీ బాది భారత ఇన్నింగ్స్ ను ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారు. ఆ తర్వాత మూడో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ యాజ్ యూజువల్ గా మంచి ఇన్నింగ్స్ ఆడి ఊహించని విధంగా పాపం క్యాచ్ పట్టుకుని క్యాచ్ తో తను పెవిలియన్ కు చేరాడు. ఇక హార్దిక్ పాండ్యా ఎప్పుడో ఆరో స్థానంలో రావాల్సిన వాడు నిన్న 4వ స్థానంలోకి వచ్చాడు. ఇవన్నీ కూడా చూసినట్టయితే విరాట్ కోహ్లీ సూపర్ మైండ్ అని చెప్పొచ్చు. అయితే 225 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు మొదటి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ పంచ్ ఇచ్చాడు వాళ్ళకి. ఫామ్ లో ఉన్న ఓపెనర్ జేసన్ రాయ్ ని టక్అవుట్ చేసిన భువనేశ్వర్ కుమార్ మరో ఓపెనర్ జోస్ బట్లర్ ని అలాగే డేవిడ్ మలన్ ని స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. అయితే హార్దిక్ పాండ్యా, నటరాజన్, షార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో మాత్రం బట్లర్ అలాగే మలన్ ఇద్దరూ కూడా వేయర బాధుడు బాధేశారు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్లకైతే ఏకంగా సిక్స్ల వర్షం కురిపించేశారు. ఈ క్రమంలో 2 వికెట్కి 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ హాఫ్ సెంచరీలతో ముప్పుగా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అనూహ్యంగా భువనేశ్వర్ కుమార్ చేతికి బంతి రావడంతో అతను సూపర్ గా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో పొదుపుగా బౌలింగ్ చేసిన భూవి 5వ బంతికి జోస్ బట్లర్ ని అవుట్ చేసి పారేశాడు. ఇక అక్కడి నుంచి ఇంగ్లాండ్ ఒత్తిడిలోకి వెళ్ళిపోగా మ్యాచ్ భారత్ చేతుల్లోకి క్రమక్రమంగా వచ్చేసింది. బంతులు, పరుగుల మధ్య అంతరాయం పెరిగిపోవడంతో జానీ బేర్స్టో 7 పరుగులకి, ఇయాన్ మోర్కర్ 1 పరుగుకి, బెన్ స్ట్రోక్స్ 14 పరుగులకి అవుట్ అయిపోయారు. ఇక డేవిడ్ మలన్ కూడా భారీ షాట్లు ఆడబోయి అవుట్ అయిపోయాడు. చివరిలో క్రిస్ జోర్దాన్ 11 పరుగులు, శామ్ కరణ్ 14 పరుగులు చేసి మెరుపులు మెరిపించినప్పటికీ అప్పటికే ఇంగ్లాండ్ ఓటమి ఖరారైపోయింది. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్ కుమార్ 2, హార్దిక్ పాండ్యా, నటరాజన్ చెరొక వికెట్ పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ రన్అట్ గా వెనుదిరిగాడు. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అతి పొదుపుగా పరుగులు ఇచ్చిన భువనేశ్వర్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ విరాట్ కోహ్లీ అని తెలుస్తోంది.